ప్రేమ మనల్ని ఎప్పుడూ బాధ పెట్టదు. ప్రేమించే వాళ్ళు మాత్రమే బాధ పెడతారు. మనం ప్రేమించిన వ్యక్తి మనకు బ్రేకప్ చెప్తే ఆ క్షణంలో మనకు కలిగే బాధ భరించలేనిది. మనల్ని మనం తమాయించుకునే స్థితి నుండి ఎక్కడో ఆలోచిస్తూ ఒంటరిగా నడుస్తుంటాం. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రేమ అనేది ఏదో ఒక సందర్భంలో కలుగుతుంది. అలాగే బ్రేకప్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న మాటే. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 10 ప్రేమ జంటలలో 1 జంట మాత్రమే సక్సెస్ అవుతుంది. అయితే ఇలా జరగడానికి కారణాలు ఏమిటి? లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్కి దారితీసే కారణాలు చాలా ఉన్నా ప్రధానంగా కనిపించేవి 4 మాత్రమే ఉంటాయి. అవేంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. మొదటిది, పెద్దవాళ్లను ఒప్పించలేకపోవడం. మనం ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ గాఢంగా ప్రేమిస్తాం. తానే సర్వస్వమని అనుకుంటాం. తననే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాం. భవిష్యత్తు గురించి కార్యాచరణ రూపొందించుకుంటాం. కానీ ప్రేమించిన విషయం పెద్దవాళ్ల వద్దకు తీసుకెళ్లాలంటే ఒకింత భయం. పోనీ వారికి చెప్తే కులమడ్డు. ఈ కారణం చేతనో విడిపోయే జంటలు ప్రస్తుతం కోకొల్లలు. ఇక రెండవది, అపార్థం చేసుకోవడం. అర్థం చేసుకోలేకపోవడం అనేది లవ్ ఫెయిల్యూర్కి ముఖ్య కారణం. ఇది అనేక మనస్పర్ధలకు దారితీస్తుంది. బ్యాడ్ రిలేషన్షిప్స్, ద్వంద్వార్థాలు, ఇవన్నీ ప్రేమికులకు పట్టరానంత క్రోధాన్ని నింపుతాయి. ఎంత ఘాటు ప్రేమ అయినా సరే ఒక చిన్న అపార్థం చాలు. తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని ఒకరికొకరు తెలుపుకున్న వాళ్ళే ఒక చిన్న అపార్థంతో బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఇక మూడవది, అవగాహన లోపం. ఎక్కువగా టీనేజ్ పిల్లలు ఈ రకం ప్రేమలు కనిపిస్తాయి. తెలిసి తెలియని వయస్సులో ప్రేమించేవారు ఎక్కువగా ప్రేమలో విఫలమైన వారే. టీనేజ్ దాటిన వారు కూడా అవగాహన లోపంతో ప్రేమలో పడి ఆ అమ్మాయిని ప్రేమించడం కరెక్టా కాదా, లేదా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మంచిదేనా అనే సందిగ్ధతలో ఎటు తేల్చుకోలేక ప్రేమికులు విడిపోతుంటారు. ఇక నాలుగవది, పరిస్థితుల ప్రభావం. ఇంట్లో వారిని నచ్చ చెప్పలేక, జాబ్లో సెటిల్ కాలేక విడిపోయే పరిస్థితి ఎదురవుతుంది. వీరి ప్రేమ బ్రేకప్ అయ్యాక కూడా అలాగే ఉంటుంది. వీరిపై ద్వేషం ఎప్పటికీ రాదు, ప్రేమ అలాగే ఉండిపోతుంది. ఏ కారణాలైనా కావచ్చు, మన జీవితంలో నుండి కొందరు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. వీరు ఎలా వెళ్ళిపోయినా లవ్ ఫెయిల్యూర్లోని పెయిన్ అందరికీ ఒకటే. కారణం లేని ప్రేమ నరకాన్ని మాత్రమే మిగులుస్తుంది. కండిషన్స్ లేని ప్రేమ స్వర్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రేమను గెలవడానికి ఏమీ వదిలేయాలో కాదు, ఏవి జాగ్రత్తగా మన దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.